గారి తల్లి చెప్పొచ్చు కదా. రాఘవేంద్రరావు గారు తెలుసా? దర్శకేంద్రులు ఎందుకు తెలియదు? తెలుసా రాఘవేంద్రరావు గారు? బాగా ఇప్పుడు నా మీద వస్తారా ఏంటి? అంటే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఏ ఆడియో ఫంక్షన్ అంటే ఆ ఆడియో ఫంక్షన్, పెళ్లి సందర్ ఏమిటి, శ్రీరామదాస్ ఏమిటి, ఓం నమో వెంకటేశాయ ఏమిటి, అసలు అడగక ముందే వెళ్ళిపోయి నేను చేసేసాను. సౌందర్యలహరి కూడా ఎస్ నువ్వు చెప్పకర్లేదు, నాకు తెలుసు. నువ్వెందుకు ఈ బత్తాయిలు యాపిల్లు పట్టుకొని తిరుగుతున్నావు ఇక్కడ? సరే ఇప్పుడు నేనేం చేశాను ఒకసారి ఆ ఏవిఎస్ తగలెట్టండి. చూసావా? చూసాను. ఏం చూసావు? చాలా ఫంక్షన్స్ మీరు చేశారు, ఎంత ప్రేమ. లైట్ లేస్ తగలెట్టండి రా నా మొహం మీద. మేకప్ లేసుకున్నా కనిపించాం, లైట్ లేయండి ప్లీజ్. లైట్ లేస్ తగలెట్టండి. శ్రేయస్ మీడియా పాన్ ఇండియాస్ నంబర్ వన్. సరే చెప్పండి చెప్పండి మీ బాధ ఏంటి? ఎన్ని ఫంక్షన్స్ కి నేను వెళ్ళాను, మరి ఈ రోజు నేను చెయ్యక ఒక సినిమా చేస్తే సార్ రండి సార్ అని పిలిస్తే రాలేదు. నేను బుక్ లో రాసుకున్నాను నేను ఎన్ని ఫంక్షన్స్ ఆయన వెళ్ళాను. ఈ బుక్ లో అందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఒక్కళ్ళది కాదు, మొత్తం ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ గారు అందరూ ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్ అన్ని. రాఘవేంద్రరావు గారు నేను పిలిస్తే ఆయన రారా ఇవాళ? రావాలి కదా. మరి దీని మీద నాకు కోపం రాదా? మా ఈ అని పెట్టుకోవాలా నేను? అంటే సరే ఆయన ఎందుకు రాలేదు? లేదు లేదు, ఆయన నాకు పంచాయతీ తీర్చాల్సిందే. రాఘవేంద్రరావు గారు ఎందుకు రాలేదు నేను పిలిస్తే ఈ పంచాయతీకి? నువ్వు వెళ్ళు ఫంక్షన్ చేసుకో, వెళ్ళు. ఏం పడుకుంటే ఈ పళ్ళు కాదు కదా, కొంచెం ఆ రోలు రోకలిచ్చుకుని కొట్టేలా ఉంది ఇవి నన్ను. ఓకే సరే. నువ్వెందుకున్నావు ఇక్కడ? చులపాలేసుకొని మళ్ళీ పక్కన. రాలేదు కాదు కదా, అసలు కబురు కూడా పెట్టలేదు. అంటే అక్క, కంటిన్యూ చేయమ్మా. కంటిన్యూ చేద్దాం, మరీ భయపెట్టేస్తున్నావు అక్క. మళ్ళీ ఇంకొకసారి దిలీప్ అనాలా దినేష్ని? అంత భయపెట్టకక్క, కొంచెం నవ్వచ్చు కదా. గలగలా గలగలా మాట్లాడే నువ్వు ఇలా ఇలా ఉండడం, ఇలా ఇంత మౌనం అనేది, మౌనమే మౌనం అయిపోతుంది తెలుసా. లాగ్ లేకుండా మిగిలిన ఐటమ్స్ ఏంటో చెప్పు. ఓకే